హాయ్ నేను సతీష్. లేటెస్ట్ ప్రోమో చూసారు కదా, ఈ సీజన్లో ది బెస్ట్ ఎపిసోడ్ ఏదంటే ఇదే అవబోతుంది. అక్కడ టైటిల్ ఏం పెట్టారు ప్రోమో కింద, మీవి ప్రశ్నలు మీవి జవాబులు వాళ్ళవి, అడిగేద్దాం కడిగేద్దాం అని పెట్టారు. అయితే అవి ప్రశ్నలు అనేకంటే గన్ షాట్స్, బుల్లెట్ లాంటి పాయింట్స్, బుల్లెట్ లాంటి ప్రశ్నలు అని నేనైతే అంట. హైలైట్ ఎపిసోడ్ కూడా ఆయన ఎందుకు అనబోతున్నాడంటే, ఇది ఆడియన్స్ నుంచి వచ్చే ప్రశ్నలు అని నేను అనుకోవట్లా, బిగ్ బాస్ టీమే ఓవరాల్ జర్నీని పరిశీలించి క్షీర సాగర మదనం చేసి ఒక బుల్లెట్ ఒక 6 బుల్లెట్లు లాంటి బుల్లెట్స్ తీసి షణ్ముగ్ చేసుకున్నంత భాషలో చెప్పాలంటే రాడ్స్, 70 mm రాడ్స్ తీసి మరి కంటెస్టెంట్స్ మీదకి సంధించారు అనిపించింది. మరి ఎవరు ఎట్లా రియాక్ట్ అయ్యారు, ఎవరు అక్కడ ఆన్సర్లు చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు, దానికి నా అనాలిసిస్ ఏంటని చెబుతా. కొద్దిగా లెంత్ ఎక్కువైనా సరే కరెక్ట్గా చూడండి. ఇది ఒక్క ఈ ప్రోమోకి సంబంధించిన అనాలిసిస్ కానీ ఈ ప్రోమోకి సంబంధించిన రివ్యూని మాత్రం అనుకోకండి. ఓవరాల్ గత 98 రోజులు గత 100 రోజుల జర్నీకి పరిశీలించి ఎవరు ఎట్లా గేమ్ స్టాండ్ మార్చుకున్నారు, ఎవరు ఎట్లా సేఫ్ ఆడారు, ఎవరు ఎట్లా ఆడుతున్నారు, ఓవరాల్గా అనాలిసిస్ కూడా ఇందులో ఉంటుంది. కనుక ఒక నిమిషం ప్రోమో కోసం 8 నిమిషాలు 10 నిమిషాలు ఇట్లా అనుకోకుండా ఖచ్చితంగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే శ్రీరామ్ చంద్రకి అడిగిన ప్రశ్న ఏంటి, జెస్యూ ఇష్యూ జరిగినప్పుడు అన్మెచ్యూర్డ్ అని మీరు చెప్పారు షణ్ముఖ్ జస్వంత్ కోసం, ఇప్పుడు 1-6 మన ర్యాంకింగ్స్ పెట్టుకునేటప్పుడు మెచ్యూర్డ్ అని చెప్పి ఆయన సెకండ్ ప్లేస్లో పెట్టారు, మీ ఒపీనియన్ ఎందుకు మారింది, మీరు షణ్ముఖ్ గ్రూప్లో ఉన్నారా, ఇది ప్రశ్న. దీనికి ఆయన ఏం చెప్పాడు అనేది మనం ఎపిసోడ్లో చూస్తే నాకేమనిపిస్తుందంటే, ఖచ్చితంగా ఈ మాటని మీరు షణ్ముఖ్ గ్రూప్లో ఉన్నారా అంటే శ్రీరామచంద్ర 100% ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు అంటే, నేను ఎప్పుడు ఉన్నాను వాళ్ళతో, నేను లేను అనే మాదిరిగా అంటాడు. కానీ ఆయన గ్రూప్గా ఉన్నట్టే. మీరు కూడా అనొచ్చు, ఎక్కడున్నాడు గ్రూప్గా, లేడు కదా. ఇక్కడ గ్రూప్గా ఉండడం అంటే మన ఇద్దరం జట్టు అని భుజాల మీద చేతులేసుకొని, నువ్వు నేను జట్టు, కోడిగుడ్డు జట్టు అన్న మాదిరిగా భుజాల మీద చేతులేసుకొని మాట్లాడుకుని ముచ్చట్లు పెట్టుకునేది కాదు. ఇప్పుడు 2-3 రోజుల నుంచి చూస్తాను మోజీ రూమ్లో అప్పుడు జెస్సీ ఉండేవాడు, ఇప్పుడు ఈయన కూర్చొని మాట్లాడుతున్నాడు. అయితే కూర్చున్నంత మాత్రం మాట్లాడినంత మాత్రం గ్రూప్ కాదు. ఫస్ట్ కొన్ని పారామీటర్స్ ప్రకారం నేను మీకు చెబుతాను నేను ఎందుకు ఎట్లా అనేది. అయితే ఇక్కడ ఫస్ట్ నుంచి కాజల్తో మానస్తో ఈయనకు పాజిటివ్ వైబ్ లేదు, కంప్లీట్గా గొడవలు నెగిటివ్ నెగిటివ్ నెగిటివే ఉంది, కనుక వాళ్ళతో కలవడలేదు. అట్లాగే సన్నితో కూడా నెగిటివ్ వైబ్ ఉంది, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగే, కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆయనతో కూడా ఉండదు. ఇంకా మిగతా వాళ్ళతో ఎవరితో అంటే, ఇక్కడ షణ్ముఖ్ జస్వంత్ అండ్ సిరితో ఫస్ట్లో ఉండేది, ఎప్పుడు జెస్సీతో గొడవ అయినప్పుడు ఉంది, ఆ తర్వాత 2-3 వారాలకు స్టాండ్ మార్చేశాడు. పర్టికులర్గా 6వ వారం నాడు శ్వేత జైల్లో ఉండేటప్పుడు శ్వేతతో కూర్చొని మాట్లాడాడు, నేను 1 ఓటు వేస్తే 6 నుంచి 3 ఓట్లు పడతాను, నాకు అవసరమా ఇది, నేను కూడా సేఫ్ గేమ్ ఆడతా, ప్రతి వారం వరస్ట్ వాళ్ళ ముగ్గురులో ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళు నా మీద పడుతున్నారు, సో నన్నే నామినేట్ చేస్తాను, వరస్ట్ ఇస్తున్నారు నామినేట్ చేస్తాను, నాకు అవసరమా, నేను సేఫ్ గేమ్ ఆడతాను అని చెప్పి 6వ వారం చెప్పాడు. అక్కడి నుంచి సేఫ్ గేమ్ ఆడేసి స్టాండ్ మార్చేశాడు. అలాగే అప్పటి నుంచి కూడా ఏమంటే, ఈ ఎస్ఎంకే ఏదైతే ఉందో సన్నీ మానస్ కాజల గ్రూప్నే నామినేట్ చేస్తూ ఆయన ఫోకస్ మొత్తం ఒకవైపే పెట్టాడు. అట్లాగే జెస్సీ తర్వాత గొడవ తర్వాత రవి, అనిమాస్టర్, లోబో, విశ్వ వీళ్ళందరితో ఉంటా వచ్చాడు. వీళ్ళతో ఉండడంతో పాటు వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటే సరే, ఇక మిగిలింది ఎవరు, వీళ్ళతో మింగిల్ అవ్వలేడు. ఎందుకంటే షణ్ముఖ్ జస్వంత్ రేపు ఆ సిరి మామూలుగా వచ్చి ఒక జోక్ నవ్వితేనే తీసుకెళ్ళాడు, ఇంక వెళ్ళి సిరితో ముచ్చట్లు పెడితే తట్టుకోగలడా, ఉండగలరా, ఒక క్షణం ఉండలేడు. అసలు శ్రీరామ్ మొహం మీద కూడా ఏ మాట అనేస్తుంది, అది ఒక భయం కూడా ఉంటుంది. ఎందుకంటే జస్ట్ శ్రీరామ్చంద్ర గతంలో ఒక జోక్ వేస్తేనే నేను బిగ్ బాస్ ఓటింగ్లో నేను ఉన్నానంటే ఆ వీడు కూడా ఉన్నాడా అని అనుకుంటారు ఆడియన్స్ అనేటప్పుడు, శ్రీరామ్చంద్ర అంటే సిరి నవ్వితేనే నువ్వు నవ్వేసే జోకులు వేసేస్తా నవ్వేస్తావు తీసుకుంటావు అంత ఫైర్ అయిపోయిన ఆయన. ఇక శ్రీరామ్చంద్రకు వాళ్ళతో మింగిల్ అవ్వాలి, కలుపుకుంటూ ఉండాలనుకున్నా సరే ఉండే పరిస్థితి ఉండదు, కనుక దూరంగా ఉంటేనే మనసుకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. షణ్ముఖ్తో గొడవని 2-3 వారాలు లామినేట్ చేశాడు. 6వ వారం నుంచి అయితే కంప్లీట్గా స్టాండ్ చేంజ్ చేసేసాడు. నేను అనాలిసిస్లో చెప్పినట్టుగా వీళ్ళ నలుగురు వీళ్ళనే నామినేట్ చేసుకుంటారు, గ్రూప్ అంటే ఇదే అని చెప్పారు, గ్రూప్ అంటే ఇదే. అయితే అప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు జెస్సీ విషయంలో, కానీ ఇప్పుడు ఇట్లా మెచ్యూర్డ్ అయ్యాడని చెప్పాడు, కానీ గ్రూప్లో చేరావంటే ఒప్పుకోడు. కానీ గ్రూప్లో చేరినట్టే, ఎట్లా చేరినట్టంటే, అనిమాస్టర్, రవి, లోబో, విశ్వ వీళ్ళందరితో ఫ్రెండ్లీగా ఉండే, ఫస్ట్ హమీదే వెళ్ళిపోయిన తర్వాత శ్వేత వెళ్ళిపోయిన తర్వాత అనిమాస్టర్, లోబో, విశ్వ, రవి, ఇలా వన్ బై వన్ వెళ్ళిపోతుంటే లోబో వచ్చి సీక్రెట్ రూమ్ నుంచి వచ్చి మనం కూడా గ్రూప్గా ఉందాం ఆడదాం అనేటప్పుడు అనిమాస్టర్తో క్లియర్గా చెప్పాడు, మాస్టర్ మీరు సింగిల్గా ఆడుకుంటారా గ్రూప్లో ఉంటారా, మనం కూడా ఉండాలి, ఉండాల్సిన అవసరం ఉందని కూడా నొక్కి ఒక్కా నుంచి మరీ చెప్పాడు. అయితే ఆయన దురదృష్టం ఏంటంటే, ఆయన అనుకున్న గ్రూప్ వన్ బై వన్ వికెట్లని రాలిపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితిలో ఉన్నాడు. అట్లాగే ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే, రవితో రాయబారం కూడా పంపాడు, వాళ్ళతో ఐ కాంటాక్ట్ కూడా లేదు. ఒక హౌస్లో ఉంటే ఎంత ద్వేషం అవసరమా, నెగిటివిటీ అంత అవసరమా, నా మీద ఎందుకంత కోపం పెంచుకోవాలి, ఎందుకంత ద్వేషం పెంచుకోవాలి, శ్రీరామచంద్ర మీతో మంచిగా ఫ్రెండ్లీగా ఉండాలని కోరుకుంటున్నాడు, పాజిటివ్ కనెక్షన్ కోరుకుంటున్నాడు అంటే రవి వెళ్ళి సిరితో చెబితే చూద్దాం, ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు చూద్దామని లెక్క వాళ్ళు తీసుకున్నారు. సో శ్రీరామచంద్ర క్లియర్గా చెప్పాడు, కానీ ఆ విషయం అయితే ఒప్పుకోడు. ప్రధానంగా ఏమంటే, నామినేట్ చేసేటప్పుడు వీళ్ళనే చేశాడు, ఎంతసేపు సిరి షన్ను వేపు
మైనస్ పాయింట్లు ఉన్నా, వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నా, రీజన్స్ ఉన్నా, తప్పులు కనిపించిన వాళ్ళని ఏ రోజు నామినేట్ చేయలేదు. ఎంతసేపు వేరేనే నామినేట్ చేస్తూ వచ్చాడు. అట్లాగే లాస్ట్లో డిస్కషన్ అయింది కదా షన్ను వర్సెస్ సన్నీకి, 1-6 నెంబర్స్ గురించి డిస్కషన్ అది. నేను ఒక్కడనే షన్నుకి ఓటు వేశానా, 6 మంది ఉన్నారు ఇక్కడ, నేను ఒక్కడనే ఉన్నాను కనుక నన్ను వేసుకుంటున్నారా ఇక్కడ అయితే శ్రీరామచంద్ర అడుగుతాడు. అట్లాగే సన్నీ ఏమంటున్నాడు అక్కడ, 11 రేంజర్ అనేసి అన్నావు కదా అని మాదిరి అంటే, అక్కడ ఏమంటాడైనా, నువ్వు 11 రేంజర్గా ఫీల్ అవుతున్నావా అని సన్నీ అంటే, నేను నా నోటితో ఎప్పుడైనా 11 రేంజర్ అని చెప్పానా, చెప్పానా అంటాడు. అంటే ఆయన నోటుతో ఆయన చెప్పలేదు, నేను ఒంటరిగా ఆడుతున్నాను, సోలోగా ఆడుతున్నాను, ఇండివిజువల్గా ఆడుతున్నాను చెప్పలేదు అంటే అర్థం ఏంటి, ఒప్పుకున్నట్టే కదా. డైరెక్ట్గా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గ్రూప్ అనేది డిసైడ్ చేయడానికి ఇంతవరకు నేను చెప్పినట్టు కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అటువైపు వాళ్ళని ఆయన నోటుతో శ్వేతతో చెప్పినప్పటి నుంచి కంప్లీట్గా నామినేట్ చేయలే, వాళ్ళ వైపు చూడడానికి కూడా ఇష్టపడలే, నాకు ఎందుకు లేని మాదిరిగా ఉన్నాడు. కానీ ఇటువైపు ఏమి వీళ్ళని నామినేట్ చేస్తూ వచ్చాడు. అంటే వాళ్ళకి మోజోరంలో కూర్చొని మీటింగ్ పెట్టకపోయినా దూరంగా ఉంటున్నా కానీ అంతర్గతంగా ఒక పాజిటివ్ వైబ్ అయితే ప్రదర్శించాడు, కనిపించింది. అదే గ్రూప్ అంటే అటువైపు తప్పులు జరిగినా జరగకపోయినా అటువైపు చూడలేదు, వాళ్ళని నామినేట్ చేయలేదు, వీళ్ళని నామినేట్ చేశారు. బట్ ఈయనైతే ఒప్పుకోవడం విషయం, దాని మీద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. మరి శ్రీరామ్ ఆన్సర్ ఏంటో చూడాలి, ఎట్లా చెబుతాడు ఏంటనేది ఎపిసోడ్లో చూద్దాం. తర్వాత ఇంకా కామెంట్లు పెట్టేసండి. శ్రీరామచంద్ర ఫ్యాన్స్ ఏదో ఉంటారో వాళ్ళైతే ఇక కామెంట్లు పెడతారో పెట్టండి. ఇంకా నెక్స్ట్ షన్ను, షన్ను ఇక్కడ ఏమంటాడు, నాకు గ్రూప్ కూడా ఉందా ఇక్కడ, జనాలు మరీ ఇర్రి ఎంగల్ లప్పలాగా మరీ అంత అమాయకంగా బిగ్ బాస్ ఆడియన్స్ అంటే ఈయనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అందరికీ గ్రూపులు ఎట్లా అంటే మధ్యలో హౌస్లోకి వెళ్ళాకే ఫామ్ అయ్యే, మధ్యలోనే బ్రేక్ అయ్యాయి. ఇప్పుడు శ్రీరామచంద్రకు కానీ లేకపోతే సన్నీ మానస్ కాజల్ కూడా మధ్యలోనే స్టార్ట్ అయ్యింది, అది కొనసాగుతూ వస్తుంది. ఈ శ్రీరామచంద్రం ఏంటంటే మధ్యలోనే ఫామ్ అయ్యింది, 1-1 ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోతుంది, ఫైనల్గా సింగిల్గా మిగిలాడు. బట్ షణ్ముఖ్ జస్వంత్ ఏంటి, హౌస్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఆ గ్రూప్ అనేది ఫామ్ అయ్యింది, జెస్సీ వెళ్ళదు మళ్ళీ. ఆ జెస్సీ వెళ్ళిపోవడంతో లేదు, లేకపోతే ఆ ముగ్గురు గ్రూప్ కంటిన్యూ అయ్యేది. అంత అమాయకంగా నాకు కూడా గ్రూప్ ఉందా, నీకే గ్రూప్ ఉందని కూడా కామెంట్లు పెడతారు, కూడా ఆడియన్స్ ఖచ్చితంగా పెడతారు, నేనైతే అదే అనుకుంటున్నాను. నెక్స్ట్ మానస్ ప్రశ్న ఏంటి, ఆడియన్స్ దగ్గర మంచి మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్గా వాడుకుంటున్నాడా, ఇది ప్రశ్న. ఇక్కడ షణ్ముఖ్ జస్వంత్ రియాక్షన్ ఏమంటే, అది మానస్ కాదు, సన్నీకి రాడ్ అంట. వాస్తవానికి రాడ్ ఏంటంటే ఇక్కడ సన్నీకి అదే షణ్ముఖ్ జస్వంత్కే పన్నెట్టుకు రివర్స్ రాడ్ అయింది, రివర్స్ ప్రశ్న అయింది. వాళ్ళ అంచనాలు ఏంటి, ప్రతిసారి అనీ మాస్టర్ కానీ షణ్ముఖ్ జస్వంత్ కానీ సిరి కానీ వీళ్ళందరూ డిస్కషన్ ఏంటి, రవి కానీ వీళ్ళందరూ ఎంతసేపు సన్నీని వాడుకుని మానస్ ఎదుగుతున్నాడు, ఇది ఒకటో కంప్లైంట్ వాళ్ళ మీద. రెండోది ఏంటి, వాడు అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నా, టెంపర్గా వెళ్ళిపోతున్నా, ఇరిటేట్ అయిపోతున్నా, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నా, బరస్ట్ వీడు కంట్రోల్ చేయట్లా, మానస్ అనేవాడు ఒక ఫ్రెండ్గా అదుపులో ఉంచాలి తప్ప మరింత పెట్రోల్ పోస్తున్నాడని మాదిరిగా మాట్లాడుతూ వచ్చారు. పైగా ఆ మైనస్ పాయింట్లు ఏవైతే సన్నీ టెంపర్ లూజ్ అయ్యేటప్పుడు వచ్చే ఆ డ్యామేజ్ జరిగేది, ఆ మైనస్ పాయింట్ని ఈయన తనకి రాళ్ళుగా కట్టుకుంటూ ఇల్లు కట్టుకుని పునాదిగా వేసుకుంటూ ఎదిగిపోతున్నాడు అని ఒక కంప్లైంట్. బట్ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లీట్గా రివర్స్లో ఈ ప్రశ్న వచ్చింది. ఇదేంద్రా, మనం విన్నాలు మానసు సన్నీని వాడుకుంటున్నాడు అంటే వీళ్ళేంది రివర్స్లో అడిగారు, సన్నీ మానసును వాడుకుంటున్నాడా అని అడిగాడు అని చెప్పి రివర్స్లో ప్రశ్న వచ్చేసరికి వీళ్ళకి షాక్ అయింది. అక్కడ ఆయన అంటున్నది సన్నీకి రాడ్ అని, ఆ స్టేట్మెంట్లకు రాడ్ ఇది ఖచ్చితంగా. ఇన్నాళ్ళు షణ్ముఖ్ జస్వంత్ వీళ్ళందరూ హౌస్మేట్స్ ఏదైతే ఫీల్ అవుతుంది, సిరి వీళ్ళందరూ ఫీల్ అయ్యి మానసు సన్నీని వాడుకుంటున్నాడు అన్నారు కదా, ఆ స్టేట్మెంట్లకు పడిన రాడ్ ఇది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, సన్నీకి ఎక్కడ మైనస్ అవుద్దా, ఎప్పుడు డ్యామేజ్ జరుగుద్దా, ఎక్కడ లాస్ అవుద్దా అని ఆ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి సన్నీ ఆ టాప్ 5లో ఉంటాడని అందరూ చెప్పడంతో ఖచ్చితంగా స్ట్రాంగ్ ప్లేయరు, టాప్ టైటిల్ విన్నర్ కూడా అయ్యే అవకాశం ఉందని ఒక ఫీడ్బ్యాక్ వచ్చినప్పటి నుంచి షణ్ముఖ్ జస్వంత్ అయితే ఒక చకోర పక్షిలా ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు ఆయనకు పడుతుందా ఎక్కడ మైనస్ వస్తుంది అని చెప్పి. సో బికాజ్ అందుకే అంత ఆనందం అయితే ఖచ్చితంగా ఈ ప్రశ్న ద్వారా వాళ్ళ ఆలోచనలు భ్రమలు పటాపంచలు చేస్తూ నీది రాంగ్ థింకింగ్ సుమా అన్న మాదిరిగా ఖచ్చితంగా ఒక మంచి ప్రశ్న అయితే వచ్చింది. అటు నుంచి మీరు ఆలోచించిన దానికి కంప్లీట్ రివర్సలే వచ్చింది, ఒక చెంపబిడ్డ లాంటి రాడ్ అని చెప్పొచ్చు, ఆయన భాషలో రాడ్ అంటాడు కదా, సో ఆ రాడ్ భాషలో చెప్పాలంటే అట్లా. బట్ ఆయనకి ఇంకా అర్థం కావనట్టే ఉంది పరిస్థితి చూస్తే. నెక్స్ట్ మానస్ సాన్సర్ ఇక్కడ ఎట్లా ఉండబోతుందని నేను అనుకుంటుందంటే, అలా వాడుకోవడం లేదు, మాది ఆర్గానిక్ ఫ్రెండ్షిప్, ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది, ఎట్లాగే చెబుతాడు అనుకుంటున్నాను. ఈయన ఓవరాల్ జర్నీ, ఆయన మాట తీరు, ఆయన యాటిట్యూడ్, ఆయన ఆలోచించే విధానాన్ని బట్టి నేనేమనుకుంటున్నానంటే, ఇంతకు మించి ఇంకా చెప్పకపోవచ్చు. ఆర్గానిక్ వైబు, ఒక పాజిటివ్ వైబు, హెల్దీ ఫ్రెండ్షిప్, స్వార్థం లేని ఫ్రెండ్షిప్ ఎట్లా చెబుతాడేమో నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ షన్ను ఒక ప్రశ్న, ఏమది సిరి పట్ల పాసెసివ్నెస్, అంటే ఎందుకు మీ స్వాధీనంలో ఎక్కువగా ఉంచుకుంటున్నారు, అట్లా ఫీల్ అవుతున్నారు. కరెక్ట్ రాడ్ ఆయన భాష, ఇది నా భాష కాదు, షణ్ముఖ్ జస్వంత్ భాషే. ఫస్ట్ రాడ్ అది. రెండో రాడ్ ఏంటి, ప్రతిసారి ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు, ఓకే. మూడో రాడ్ ఏంటి, తనని తనలా ఎందుకు ఉండనివ్వరు. ఇంతకంటా ప్రశ్నలు ఆయన భాషలో రాడ్స్ ఉంటాయా, ఎలాంటి బుల్లెట్ లాంటి పాయింట్స్ ఇవి, ఎలాంటి ప్రశ్నలు అవి. నిజంగా ఇక్కడ ఆయనకి ఆ మనస్సాక్షి అనేది ఉండి ఉంటే ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి, 100% ఒప్పుకొని తీరాలి.
కానీ ఒప్పుకుంటాడా? ఒప్పుకోకపోవచ్చు బహుశా. సిరి అక్కడ అంటుంది ఆ శ్రీరామచంద్రతో, ప్రతిసారి కంట్రోల్ కొద్ది నేనే ఎక్కేస్తున్నాడు. ఎక్కడ ఎక్కేసింది ఆమె? ఆయన తొక్కి 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 పాదాలలో బాతేస్తున్నాడు ఆమె. తనను తనలా ఎందుకు ఉంటున్నారు? ఎంత ప్రశ్న అది. సిరికి ఇప్పటికీ రిలీజ్ అవ్వదు, ఆమె అవ్వదు కూడా. రిలీజ్ అవ్వాలి, కళ్ళు తెరవాలి, మనం భ్రమది అవ్వదు. ఎందుకంటే షణ్ముఖ చేస్తుంది ఓట్లతో ఉండిపోతే చాలులోని ఫిక్స్ అయిపోయి వచ్చింది ఆమె. డే వన్ నుంచి హౌస్లోకి వచ్చినప్పటి నుంచి కూడా కొట్టినా తిట్టినా పడినా, కొట్టినాను కాదులేండి, ఫ్రెండ్లీగా ఒకవేళ మజాకులు చేసుకున్నా కానీ ఏ మాటన్నా ఎన్ని మాటలన్నా పడాలి ఉండాలి. ఆయన ఓటు బ్యాంక్ దగ్గర నెట్టుకొస్తే చాలు, టాప్ ఫైవ్లో ఉంటే చాలు, టాప్ టూలో ఉంటే చాలు. ఇదే ఒక స్ట్రాటజీతో ఉంది తప్ప ఆయనంట నేను ఎక్కేస్తున్నానంట. ఒక్కసారైనా ఎక్కిందా? వద్దు. ఆవేశంలో కోపంలో ఒక మాట అంటే అటు నుంచి మళ్ళీ నాలుగు డైలాగులు వచ్చేసరికి సారీరా, తప్పురా, క్షమించరా, కాల్ముక్త బాంచని ఇదే పరిస్థితి. ఈ అమ్మాయి ఎక్కేస్తుందంట. షన్ను అయితే ఒక మాట అన్నాడు, అవ్వకుండా ఆ ప్రశ్న రాదు కదా, కంట్రోల్ చేయకుండా తనను తనలా ఉండనివ్వకుండా ఆ ప్రశ్నలు కొంత అయితే ఆ పాయింట్ వరకు, ఆ ప్రశ్న వరకు, ఆ ఆన్సర్ వరకు ఆయన నోటు నుంచి అయితే వచ్చింది. బట్ ఆయన నోటు నుంచి ఎపిసోడ్లో జాలువారే ఆయన ముచ్చాలి ఏంటి అనేది ఎదురు చూద్దాం. ఎట్లాంటి సమాధానం చెప్పబోతున్నాడో ఏంటో అనేది. నిజంగా మనస్సాక్షి అనేది ఉంటే అతను తన ఆత్మకైనా సమాధానం చెప్పుకోవాలనుకుంటే నిజాన్ని ఒప్పుకోవాలి. వాస్తవానికి మానస్ చెప్పినట్టుగా మనం చూస్తున్నట్టుగా కంటి సైగలతోనే శాసించుతున్నాడు, తన స్వాధీనులను పూర్తిగా ఉంచుకున్నాడు, తనను తన అస్సలు ఏమాత్రం ఉంచనివ్వట్ల. సరదాగా నిన్న టాస్క్లో ఆ అమ్మాయి జెనీలియా క్యారెక్టర్లో వెళ్ళి కొత్తగా హీరోయిన్స్ వచ్చేటప్పుడు అప్పుడప్పుడు కెరీర్ స్టార్ట్ చేసేవాళ్ళు సీనియర్ హీరోల దగ్గర అంతే పద్ధతిగా, అంతే పొలైట్గా, అంతే రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. ఒక బాలకృష్ణ లాంటి లెజెండ్ హీరో ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన అనుభవానికి గౌరవానికి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారో అట్లాగే యాజ్ ఇట్ ఈజ్గా ఈ అమ్మాయి ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యింది, పర్ఫెక్ట్గా చేసింది. కెరీర్ స్టార్టింగ్లో ఉండేటప్పుడు ఎట్లా ఉంటారు అట్లాగే అంత ఒబిడియంట్గా ఆయన కూడా అట్లా రేట్ దాన్ని కూడా చూడలేక కంటి సైగలతోనే ఫైర్ పంపించేసి కంటి చూపులతో తర్వాత కూడా ఫుల్ ఇరిటేట్ అయిపోయి మూడేళ్ళు ఫైపి ఫైనల్గా ఆయనకి ఆయనే నేను మూడీ గారిని వేస్ట్ గారిని మాదిరిగా మాట్లాడుకున్న షణ్ముఖ చేస్తున్నానైతే చూసాం. మరి ఈయన నోటు వెంట జాలు వారు ఆనిముచ్చాలంటే చూద్దాం ఈరోజు ఎపిసోడ్లో ఎట్లా ఒప్పుకుంటాడో ఒప్పుకోడో, ఈ మూడు రాడ్స్ ఆయన భాషలో ఏం సమాధానాలు చెబుతాడో చూద్దాం. నెక్స్ట్ సన్నీ, ఆయనకు వచ్చిన ప్రశ్న ఏంటి, అందరి ముందు కాజల్ని హ్యూమిలేట్ ఎందుకు చేస్తారు? అయితే సన్నీ ఆన్సర్ ఏమైంది అనుకుంటున్నాడు, చేస్తాడు, ఎప్పుడు చేస్తున్నాడు, కొన్ని కొన్ని సందర్భాల్లో నిన్న కూడా ఊరికమ్మా ఎందుకు ఊరికి ఆగిపో అనేస్తూ ఉంటావు, ఆగొచ్చు కదా కాసేపు అన్నాడు. అట్లా కొన్ని కొన్ని సందర్భాలు మజాకలు చేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ సన్నీ ఏం చెప్తున్నాడంటే ప్యూర్ సోల్ అయిందని కూడా నేను గమనించిందని బట్టి చెప్పచ్చు. ఒక ఫ్రెండ్లీగా మిగతా వాళ్ళతో మజాక్ చేసినా వాళ్ళు తీసుకోలేరు, వాళ్ళకి నాకు నెగిటివ్ వైబ్ ఉంది, దాన్ని పెద్ద పంచాయతీ చేసేస్తారనే ఉద్దేశంతో వాళ్ళతో ఇలా చేయాలన్నా చేయలేడు. ఈమెతో ఏమంటే ఆ కాజలో ఈయన చేస్తూ ఉంటుంది, ఈయన వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏమైతే ఆ చనువు ఉంది ఇద్దరు, ఒక నేను అన్సీన్లో కూడా వీడియో చూసేటప్పుడు చెప్పా, ఒక ఇంటిలో అన్న చెల్లి అక్క తమ్ముడు అక్క చెల్లి ఇద్దరు ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య ఎలా కొట్టుకోవడం తిట్టుకోవడం చనువు ఉంటుందో ఆ మాదిరి హెల్దీ రిలేషన్ ఉంది. సో ఆ చనువు కొద్ది అంటే అని ఉండొచ్చు, అదే మాట కూడా చెబుతాడని నేను అనుకుంటున్నా ఖచ్చితంగా. నెక్స్ట్ కాజల్ ప్రశ్న ఏంటి, షన్నుతో ఫ్రెండ్ల ఉండేవారు ఫస్ట్లో, తర్వాత రవితో, మళ్ళీ ఇప్పుడు సన్నీ మానస్తో ఉంటున్నారు, కేవలం ఆటలో ముందుకు వెళ్ళడానికే ఫ్రెండ్లీగా ఉంటున్నారా? ఇది ప్రశ్న. దీనికి కిచెన్లో డిస్కషన్ ఏమంటే శ్రీరామచంద్ర ఏమంటాడు, ఎగ్జాక్ట్గా నేను కాజల్ అడిగిన క్వశ్చన్ ఇదే నాయన అంటే సిరి ఏమంటుందంటే అది అందరికీ ఉన్న క్వశ్చనే అంటుంది. ఇక్కడ ఇది ఎట్టా ఉందంటే గురువిందు గింజ తన వెనక ఉన్న నలుపు చూసుకోదని మాదిరిగా ఉంది. ఇక్కడ ఆటలో ముందుకు వెళ్ళడానికే కదా ఎవరైనా ప్రయత్నం చేస్తున్నది. పైగా ఇక్కడ కాజల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాజల్ ప్రశ్న కనుక నేనేం చెబుతానంటే, ఫస్ట్ స్టార్టింగ్ షన్నుతో ఉండింది, ఆమె కూడా చెప్పింది ఒక బ్రదర్లా ట్రీట్ చేశాను, చూశాను, ఆ పాజిటివ్ వైబ్ కోసం ట్రై చేశానని ఆయన స్వయంగా చెప్పాక షన్నుయే నోటి వెంబడ మేము కాజల్ని దూరం పెట్టాం, కాజల్తో మాట్లాడడం లేదు, కాజల్ మా దగ్గరికి వస్తే ఇష్టం లేదని మాదిరిగా ఆ నెగిటివ్ వైబ్స్ లుక్స్లో మాటలో అంత డైరెక్ట్గా చెప్పాక ఎవరు మాత్రం వెళ్తారు చెప్పండి? ఎవరైనా వెళ్తారా? సిరి అయితే వెళ్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా అవసరం లేదు కనుక ఓట్లు వస్తే చాలు కనుక ఆ అమ్మాయి అయితే వెళ్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేవారు ఎవరైనా సరే అంత మొహం మీద కరాఖండిగా చెప్పిన తర్వాత ఆ నెగిటివ్ వైబ్స్ ఉన్న తర్వాత ఇలా నామినేట్లు చేసుకుంటూ వస్తున్న తర్వాత ఏ రోజు కూడా పాజిటివ్ వైబ్ లేని తర్వాత ఎవరైనా వెళ్తారా? సో వెళ్ళలేదు. ఆ తర్వాత మరి ఇప్పుడు ఆయనైతే మోజురంలో ఒక జెషి ఉంటే చాలు, సిరి ఉంటే చాలు, వాళ్ళ అమ్మగారు చెప్పినా సరే అందరితో మింగిలేవరా, ఏదో లెటర్ రాసాను అందరితో లెక్క డ్యాన్సులు చేయరా, సరదాగా ఉండరా సరే, నిన్న కూడా చూసి ఇలాంటి టాస్క్ ఇచ్చేటప్పుడు డ్యాన్సులు చించి పడేస్తాడు అనుకున్నా, వాళ్ళ అమ్మగారు లెటర్ రాసి ఇక్కడికి వచ్చి అడిగిన దానికనే రెండు డ్యాన్సులు వేయరంటే ఏదైనా ముక్కుబడిగా నా లెటర్ రాశాను కాబట్టి రెండు స్టెప్లు వేసావు మూల పడేసావు లెటర్ని మాదిరిగా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ మదర్ కోసమైనా నాలుగు డ్యాన్సులు చేస్తాడు అనుకుంటే తన పాట వచ్చినప్పుడే చేశాడు తప్ప అట్లా కూర్చున్నాడు. ఓకే, ఎక్కువ ఎటు అయిపోతుంది నాది అనాలిసిస్. ఎనీవే ఇక్కడ అట్లా ఏంటిది,
షన్నుయే దూరం పెడుతున్నాం అని చెప్పాక ఆమె ఎట్లా వెళ్తుంది, ఆయనైతే వాళ్ళు ఎవరు చెప్పినా ఎంత చెప్పినా ఆ సోలోగానే ఇండివిజువల్గానే ఆ రూములోనే తన గ్రూపు తన పరిధిలో తన జోన్లో తన స్పేస్లో ఉండడానికి ట్రై చేస్తాడు. మరి కాజల్ అట్లా ఉండగలుగుతారా, ఎవరితోనైనా సరే కలుస్తారు కదా, కలవడానికి ప్రయత్నం చేస్తారు కదా, అది రవితో అంటే రవితో లేదు, అది ఆ ర్యాపో టామ్ అండ్ జెర్రీ మాదిరిగానే ఏదో స్ట్రాటజీలు వేద్దాం గొడవలు పడదాం లేక కాలేరు తప్ప ఎప్పుడో పాజిటివ్ ఫ్రెండ్లీ ఫ్రెండ్షిప్ అయితే లేదు, హీటెడ్ ఆర్గ్యుమెంట్సే జరిగి ముఖం మీద పిడేయలమని కొట్టుకున్నట్టే చెప్పుకొచ్చారు. వాళ్ళిద్దరి మధ్య ఏనాడు కూడా ఫ్రెండ్షిప్ అనేది చిగురించాల మనం చూసినంతవరకు. అట్లాగే ఇంకొకటి ఏమంటే, ఇక్కడ షణ్ముఖ్ జస్వంత్ కానీ సిరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే, ఇప్పుడు సిరి కోసం టాప్ ఫైవ్లో ఉంచాలి నిన్న కూడా చెప్తుండే కదా, నిన్ను ఎక్కడికో తీసుకెళ్దామంటే నువ్వు ఇంకా ఎక్కడే ఉండిపోతున్నావు అని మాదిరిగా చెప్పాడు కదా. సో ఆమెను టాప్ ఫైవ్లో ఉంచాలి, గెలిపించాలి, ప్రతివారం నామినేషన్స్ రక్షించాలని ఈయనే ఇంత తపన పడిపోతూ ఆమె ఆట కూడా ఈయనే ఆడేస్తుండేటప్పుడు ఆమె తన కోసం తను సర్వైవ్ అవ్వడానికి కోసం ఉండడంలో తప్పే ఉంది. పైగా నువ్వు వద్దు, నీతో మాకు ర్యాపో లేదు, నీతో నెగిటివ్ వైబ్ ఉంది అని చెప్పే కూడా వాళ్ళతో ఎట్లా ఉంటుంది, మరి వేరే ఎవరితో ఒకరితో గెటిన్ అవ్వాలి కానీ అక్కడ ఒంటరిగా కూర్చుంటారా, మైండ్ పిచ్చుకుపోతుంది కదా. అయితే రవితో కూడా లేదు టామ్ అండ్ జెర్రీ మాదిరిగా. అట్లాగే శ్రీరామచంద్రతో కూడా, శ్రీరామచంద్ర కూడా ఇక్కడ అంటాడు నేను ఎగ్జాక్ట్గా అడిగిన ప్రశ్న ఇదే అని. మరి శ్రీరామచంద్ర ఏం చేశాడు, ఆ దెబ్బతో అల్లాడిపోయినాడు. శ్రీరామచంద్రకి సంబంధించి జర్నీకి సంబంధించి ఒక వీడియో కూడా రాశా, పర్ఫెక్ట్ ఎనాలిసిస్ అది, డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతా చూడండి, 100% నచ్చింది. ఎలా అతనికి వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ ఎట్లా మిస్ అయిపోయాయి అనేది, ఎందుకంటే కేవలం వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, ఒక ఓటు వేస్తే 3 ఓట్లు వేస్తానన్న ఉద్దేశంతో భయపడి బెండ్ అయిపోయాడు. అట్లా కాకుండా సోలోగా డి అంటే డి అని కొట్టుంటే ఈరోజు వేరే లెవెల్లో ఉండదు ఆయన పొజిషన్. అయితే ఇక్కడ శ్రీరామచంద్ర కూడా హమీద, శ్వేత, అనే మాస్టర్, లోబో, విశ్వ, రవి వీళ్ళందరితో ర్యాపో చేయలేదా, ఫ్రెండ్షిప్ చేయలేదా, గ్రూప్ కాదా, మరి ఇది కూడా గేమ్లో గెటిన్ అవ్వడానికి చేసినట్టుగానే. అనే మాస్టర్ మీరు గ్రూప్లో ఉంటారా, మీరు సొంతంగా ఉంటారని అడిగాడు కదా, మరి ఏమది అర్థం అంటే వీళ్ళు చేస్తే ఒకటి, కాజలు చేస్తే ఒకట. మరి కాజలు ఎవరితో పైగా మనకు చూపించలేదేమో, మానస్తో ఆమెకు ఫస్ట్ నుంచి ఒక పాజిటివ్ కనెక్ట్ ఉంది, ఒక హెల్దీగా ఒక ఫ్రెండ్లీ బ్రిడ్జ్ అయితే ఫామ్ అయ్యింది వాళ్ళ మధ్య. సన్నితో తర్వాత అలాగ ర్యాపో పెరిగితే పెరగొచ్చు కానీ ఫస్ట్ అయితే పెరిగింది, స్టార్టింగ్ రాగానే ఆర్టిఫిషియల్గా అనిపించలా. సో ఆ అమ్మాయి అయితే కాదు అనిపిస్తుంది, మరి కాజలు అందుకే ఫీల్ అవుతున్నట్టు ఉంది, ఏడుస్తూ ఉన్నట్టుంది కూడా. హానెస్ట్ ఫ్రెండ్షిప్ని, జెన్యున్ ఫ్రెండ్షిప్ని, ఆర్గానిక్ ఫ్రెండ్షిప్ని కూడా ఇట్లా అనుమానిస్తాడు మాదిరిగా. ఎనీవే ఆ అమ్మాయి అక్కడ ఏం సమాధానం కూడా చెప్తుంది, ఇదే చెప్పుద్ది ఇంకేం చెప్తుంది, నాకు అంత అవసరం ఏమంటే నాకు మొహమ్మద్ చెప్తే పో అంటే నేను బ్రో అంటే ఈయన కూడా తీసుకుని ఇప్పుడే కదా అప్పుడు కూడా ఇట్లాంటి వైబ్స్ ఉండేటప్పుడు ఎట్లా నేను వాళ్ళతో కనెక్ట్ అవుతానని 100% క్లారిఫై చేస్తాను అనుకుంటా. నెక్స్ట్ సిరికి వేసిన ప్రశ్న ఏమంటే, షన్ను కంట స్ట్రాంగ్ ప్లేయర్ కానీ మిమ్మల్ని మీరు ఎందుకు కన్సిడర్ చేసుకోవడం లేదు, 100% కాదు 1000% కరెక్ట్ రాడ్డు, ఈ రాడ్డు కూడా మళ్ళీ ఎవరికి షణ్ముఖ్ జస్వంత్గా పడిన రాడ్డు. ఆమె నిజమే షణ్ముఖ్ జస్వంత్ కంటే 1000% స్ట్రాంగ్ ప్లేయర్, కానీ ఎట్లా కూడా ఈ మీద అంటే కన్సిడర్ చేసుకోలేదంటే, స్టార్టింగ్ మనం చూసుకుంటే ఆ రాజులు టాస్క్ అయినప్పుడు వచ్చేటప్పుడు వెంటనే హౌస్లోకి రాక వచ్చినప్పుడు ఏమనింది, వాడు నేను బయట అస్సలు పడదు, ఇద్దరికి గొడవలే కొట్టుకోవడం అని మాదిరిగా చెప్పింది. బట్ రాజులు స్టార్టింగ్ ఈ అమ్మాయికి పవర్ వస్తే రాజుగా షణ్ముఖ జస్వంత్ని ఫస్ట్ సెలెక్ట్ చేసిందిగా, సేవకుడిగా లోబోని పెట్టిందిగా, ఇద్దరికి పడదని చెప్పి మరి అట్లా చేయడం ఏంటి. మన పాయింట్ పెద్ద నేను ఒక రివ్యూలో అనాలిసిస్లో చేసినట్టుగా తనేం చెప్పిందంటే ఆన్సర్, నేను శిలలా వచ్చాను, నన్ను శిల్పంలో చెక్కిన ఆ అమరశిల్పి జక్కన్న మన షన్ను బాయ్ అనేది ఖచ్చితంగా చెబుతుంది. అంతే కదా, వాస్తవానికి ఆమె 100% స్ట్రాంగ్ ప్లేయరే, ఆడుతుంది, జోష్ ఉంటుంది, జోవియల్గా ఉంటుంది, స్ట్రాంగ్ రిప్లైలు ఇవ్వగలిగితే ఈయనైతే మొక్కుబడిగా 3 బుక్కులు తన పాయింట్ని ఖచ్చితంగా వినిపించుకోవాలి. ఎవరు వినిపిస్తారు, నాకు బయట ఓటు బ్యాంక్ లేదు, నేనేంటో నిరూపించుకోవాలి, నా పాయింట్ గట్టిగా చెప్పాలి అని ఆర్గ్యుమెంట్ చేస్తారు ఎవరైనా సరే. అట్లా చేయడు ఎప్పుడు కూడా 2 ముక్కలు నాకు నచ్చలే, నా పాయింట్ ఆఫ్ ఇదే అంతే, అందుకే మిమ్మల్ని నామినేట్ చేశాను, నా పాయింట్ నేను చెప్పా అని చెప్పకూడదా. ఈ 3 ముక్కలకు మించి ఒక మాట చెప్పడం ఎందుకు చెప్పడంటే, అరే బొంగులో పాయింట్లు ఇక్కడ చెబితే ఎందుకు చెప్పకపోతే, నాకు వెనక సైన్యం ఉంది, ఆ సైన్యం చూసుకుంటారులే, ఇక్కడ మీతో ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. నిజంగా ఆ ధీమా లేకపోతే ఏ కంటెస్టెంట్ అయినా సరే అవతల వాళ్ళు ఒక నామినేట్కి ఒక రీజన్ చెప్పేటప్పుడు 100% రిప్లై ఇస్తారు, మ్యాక్సిమం చెబుతారు తమ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది, నేనెట్లా ఏదైతే అనుకుంటారు అది చెబుతారు. బట్ అది చెప్పడం ఎందుకంటే ఆ ధీమా. అయితే ఇక్కడ ఇంకొకటి ఏమంటే, సిరి బెటరే ఆయనకంట స్ట్రాంగ్ వ్యాలిడ్ పాయింట్స్ చెప్పుద్ది, గట్టిగా ఆడుతుంది, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, జోవియల్గా ఉంటుంది, ఫిజికల్ టాస్కుల్లో రాక్షసే, మామూలు రాక్షస్ కాదు, రాక్షస్ లెక్క ఆడుతుంది, ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. సో ఎక్కడైతే మాత్రం ఆయన మొహం మాడిపోయి నాకంటే స్ట్రాంగ్ ప్లేయర్ అని కొని మరొక నేరసం మళ్ళీ సిరి మీద అయితే బ్యాటింగ్ ఉంటుంది ఈరోజు అనిపిస్తుంది. ఇక్కడ ఎవరో అడిగిన ప్రశ్నకు కూడా ఈయనకి మళ్ళీ సిరి అయితే సమాధానం చెప్పుకోవాలి, ఏ లేదురా వాళ్ళు ఎవరు అన్నారు, నువ్వే స్ట్రాంగ్, నువ్వే తోపురా అలాగే చెబుతుంది. మనకు కూడా అదే చెప్పొచ్చు, బహుశా నేను నిజంగా ఒక మట్టి ముద్దలా వచ్చాను, నాకు అసలు బ్రెయిన్ లేకుండా వచ్చాను, స్కెల్టన్గా వచ్చాను, ఒక డెమో పీస్గా వచ్చాను, నన్ను ఇంత అద్భుతమైన శిల్పంగా మన పాయింట్ పెద్ద చెప్పినట్టుగా, నేను కూడా మన అనాలిసిస్లో చెప్పినట్టుగా ఇలా అద్భుతంగా నన్ను ఒక ఆటగత్తిగా మార్చిన మన జక్కన్న మన షన్ను అన్న అనేది ఖచ్చితంగా చెప్పుద్ది అనుకుంటున్నా. సో ఇక ఎపిసోడ్ కూడా చూద్దాం ఏం జరగబోతుంది అనేది కూడా.